కాసేపట్లో మూసీ పునర్జీవ సంకల్ప పాదయాత్ర చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి సంగంలో మూసీ నది పునర్జీవ సంకల్ప యాత్ర ప్రారంభం కానుంది సంగం భీమలింగం ధర్మారెడ్డిపల్లి కెనాల్ నుంచి నాగరెడ్డిపల్లి వరకు పాదయాత్ర కొనసాగనుంది మూసీ నది ఒడ్డున భీమలింగం వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు ముఖ్యమంత్రి స్థానిక రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు సాయంత్రం 4.5 గంటలకు నాగరెడ్డిపల్లిలో ప్రసంగిస్తారు స్థానిక సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పరివాహక ప్రజలు సిద్ధమవుతున్నారు సీఎం యాత్రతో తమ సమస్యలన్నీ తీరుతాయన్న ఆశతో ఉన్నారు స్థానికులు కాసేపట్లో మూసీ పునర్జీవ సంకల్ప పాదయాత్ర చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి సంగంలో మూసీ నది పునర్జీవ సంకల్ప యాత్ర ప్రారంభం కానుంది సంగం భీమలింగం ధర్మారెడ్డిపల్లి కెనాల్ నుంచి నాగరెడ్డిపల్లి వరకు పాదయాత్ర కొనసాగనుంది మూసీ నది ఒడ్డున భీమలింగం వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు ముఖ్యమంత్రి స్థానిక రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు సాయంత్రం 4.5 గంటలకు నాగరెడ్డిపల్లిలో ప్రసంగిస్తారు స్థానిక సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పరివాహక ప్రజలు సిద్ధమవుతున్నారు సీఎం యాత్రతో తమ సమస్యలన్నీ తీరుతాయన్న ఆశతో ఉన్నారు స్థానికులు భాగ్యనగరానికి మణిహారంగా చెప్పుకుంటున్న మూసీ నది పూర్తిగా మురికి నీటితో నిండి కలుషితమైంది ఒకప్పుడు హైదరాబాదీలకు తాగునీరిచ్చిన మూసీ ఇప్పుడు ఆ నీటితో కాలు కడుక్కుందామంటే కూడా పనికిరాకుండా అయింది డ్రైనేజ్ నీరు దాంట్లో కలవడంతో మూసీ మురికితో పేరుకుపోయింది మానవ వ్యర్థాలతో పాటు ఇళ్లలో వాడుకున్న నీరు ఇతర అవసరాల కోసం యూజ్ చేసిన వాటరే కలుస్తుంది అయితే అనేక ఏళ్ల నుంచి ఈ మురికంతా పేరుకుపోవడంతో మూసీలో నీటి నాణ్యత పూర్తిగా క్షీణించింది అనేక రకాలైన రసాయన మూలకాలు అందులో పేరుకుపోతూ ప్రమాదకరంగా మారింది ముఖ్యంగా మానవ వ్యర్థాలు డిటర్జెంట్ వాటర్తో పాటు గృహ అవసరాలకు ఉపయోగించే నీటిలో ఫాస్ఫేట్ నైట్రేట్ లెడ్ ఎక్కువగా ఉంటాయని చెబుతుంది పీసీబీ ఒకవేళ ఈ నీరు కనుక తాగే నీటిలో కలిస్తే తీవ్రమైన అనారోగ్యం బారిన పడే అవకాశాలుంటాయి గండిపేట నుంచి సూర్యాపేట వరకు ప్రవహించే మూసీలో ముఖ్యంగా లంగర్ హౌస్ బాపుఘాట్ నుంచి నాగోల్ వరకు అనేక చోట్ల నాలాల నుంచి డ్రైనేజ్ వాటర్ కలుస్తుంది ఈ నీటిని పరీక్షించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దాని నీటి నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేసింది మూసీ నీటిలో డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్ పడిపోయాయని ఆక్సిజన్ శాతం పూర్తిగా తగ్గిందని చెబుతుంది వర్షం పడినప్పుడు వరద నీరు మూసీలో కలవడంతో వర్షాకాలంలో మూసీలో ఆక్సిజన్ లెవెల్స్ కాస్త బెటర్గా ఉండటంతో పాటు మురికి వాటర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యి నీటి నాణ్యత పెరుగుతుంది కానీ మూసీ నుంచి తీవ్రమైన దుర్వాసనతో పాటు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి ఒడ్డు